వాళ్ళు మాటలు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తారు. అందరికీ నమస్కారం. సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అనే నినాదంతో 30 సంవత్సరాలు పైగా తాతగారు నందమూరి తారక రామారావు గారు, నాన్నగారు రాజకీయంలో ఈ రావటం అనేది జరిగింది. దాని తర్వాత అమ్మగారు రావటం జరిగింది. వీళ్ళు వచ్చిన నినాదమే ఈరోజు నేను రాజకీయాల్లోకి రావటానికి నా స్ఫూర్తి. 30 సంవత్సరాలు పైగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఈరోజు కుటుంబం మీద ఒక్క మచ్చ అనేది లేదు. అదే దిశలో నేను కొనసాగుతానని ఈరోజు తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేయడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు అంటే, ఆయన పడే కష్టం గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయన్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నప్పటికీ ఆయన పడిన కష్టం ఏది, మన పాదయాత్ర కానివ్వండి, లేకపోతే ఆయన ప్రవేశపెట్టే హామీలు, రేపు గెలిచిన తర్వాత ఆయన తప్పకుండా చేస్తారనే హామీలు కానివ్వండి, లేకపోతే వెనకబడ్డ కులాలకి కానివ్వండి, లేకపోతే రైతాంగానికి కానివ్వండి, మైనారిటీ సోదరులకి కానివ్వండి, ప్రతి ఒక్కరికి తప్పకుండా రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన 100% న్యాయం చేస్తారని గట్టిగా మేము నమ్ముతున్నాం. ఆయన డెఫినెట్గా మా తరఫు నుంచి ఆయన సీఎం అవ్వడానికి కృషి అనేది కంపల్సరీగా మేము అందజేస్తామని తెలియజేస్తున్నాను.